యేసు ప్రభువుల వారు వేసినటువంటి ప్రశ్నలను మనము ధ్యానిస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 16:26 యేసు ప్రభువుల వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు? మార్కు సువార్త 8:36 ఇదే అంశమును గురించి మార్కు రాస్తూ అక్కడ అంటూ ఉన్నాడు, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఇదే అంశమును గురించి లూకా కూడా రాస్తూ 9:25 అంటూ ఉన్నాడు, ఒకడు లోకమంతయు సంపాదించుకొని తన్ను తాను పోగొట్టుకొనిన ఎడల లేక నష్టపరచుకొనిన ఎడల వానికి ఏమి ప్రయోజనము? ఈ లోకంలో మానవుడు ధనమును సంపాదించుట వలన ప్రయోజనము కలుగుతుంది అని అనుకొని అనేక విధములుగా ధనమును సంపాదించుకొని ప్రయోజనమును పొందుకోవాలని కోరుకుంటూ ఉన్నాడు. అయితే యేసు ప్రభువులు వారు చెబుతూ ఉన్నారు, ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకున్నా, సర్వలోకమును సంపాదించుకున్నా, ఆ మనుష్యుడు ఒకవేళ తన ప్రాణమును కోల్పోతే, ఒకవేళ ఆ మనుష్యుడు తన్ను తాను నష్టపరచుకొనినట్లయితే అతనికి ఏమి ప్రయోజనం? చాలాసార్లు మన జీవితంలో కూడా ప్రయోజనము పొందాలని ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉంటాం. అయితే ఆ ప్రయోజనమును మన జీవితంలో ఎలా పొందుకోగలమో అవగాహన లేక నష్టము చేసుకునేటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోతూ ఉంటాం. ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఏమి ప్రయోజనము అని దేవుడు లేకపోతే దేవుని సేవకులు ప్రశ్నించినటువంటి 4 సందర్భాలున్నాయి. వాటిని గురించి మనం క్లుప్తంగా ధ్యానించి దాని తరువాత ఏది మన ఆత్మీయ జీవితములకు ప్రయోజనకరమో కూడా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది. అవి కూడా 4 విషయములను మనం చూద్దాం. మొట్టమొదటి విషయాన్ని మనం చూసినట్లయితే సమూయేలు 8:16 మనం చదువుదాం. అందుకు సమూయేలు, యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వలన ప్రయోజనమేమి? ఇక్కడ సౌలు సమూయేలు దగ్గరికి వెళ్ళాడు. వాస్తవానికి సమూయేలు అప్పటికే చనిపోయాడు. అయితే ఈ యొక్క సౌలు ఏ కర్ణపిచాచి వాళ్ళనైతే వెళ్ళగొట్టాడో వారి దగ్గరికే ఇప్పుడు వెళ్ళి చనిపోయినటువంటి సమూయేలు ఆత్మను పైకి తెప్పించి అతనితో మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇప్పుడు సమూయేలు ప్రశ్నిస్తూ ఉన్నాడు, ఓ సౌలా, నీవు నా దగ్గరికి వచ్చి నాతో మాట్లాడుట నీకు ఏమి ప్రయోజనం? యెహోవాయే నీకు వ్యతిరేకముగా ఉన్నాడు, దేవుడే నీకు పగవానిగా అయిపోయాడు, కనుక నాతో మాట్లాడుట వలన నీకు ఏమి ప్రయోజనమని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఈ యొక్క సందర్భము ద్వారా మనము నేర్చుకునేటువంటి పాఠం ఏమిటంటే, దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ జీవించకుండా మనము ఎంత పెద్ద సేవకుని దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేయించుకున్నా ఏమీ ప్రయోజనమో లేదు. ఏమీ ప్రయోజనం లేదు. అక్కడ సౌలు రాజు దేవుడు ఆయనకిచ్చినటువంటి ఆజ్ఞను ఆయన అతిక్రమించాడు. దేవుడు సౌలుతో అన్నాడు, అమాలేకీయులను నీవు పూర్తిగా చంపివేయాలి, పూర్తిగా చంపివేయాలి. మనుషులనైతేనేమి, ఆ రాజునైతేనేమి, అక్కడ ఉన్నటువంటి పశువులనైతేనేమి, ఎడ్లనైతేనేమి, సమస్తమును నీవు చంపివేయాలి. అయితే సౌలు ఏం చేశాడంటే ఆ యొక్క అమాలేకీయుల రాజును, అక్కడ ఉన్నటువంటి కొవ్వినటువంటి గొర్రెలను, ఎడ్లను ఆయన ప్రక్కన పెట్టుకొని ఇంకా ఆయన గొర్రెపిల్లలలో మంచి వాటిని, ఆ పశువులలో మంచి వాటిని ఆయన కడగా ఉంచాడు. కనుక ఆయన దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు. కనుక ఆ యొక్క ఇజ్రాయేలు రాజ్యము సౌలు యొద్ద నుండి
తీసివేయబడినట్లుగా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. దేవుని వాక్యాన్ని అతిక్రమించాడు, దేవునికి వ్యతిరేకముగా చేశాడు. దేవుడు దేన్నైతే చేయమన్నాడో దాన్ని చేయలేదు, దేవుడు ఎలా చేయమన్నాడో అలా చేయలేదు, దేవుడు చేయొద్దన్న దాన్ని సౌలు చేశాడు, పాపం చేశాడు. ఇప్పుడు సమూయేలు దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి వేడుకొనమని ఆయన ప్రార్థన చేయమని అడుగుతూ ఉన్నాడు. మన జీవితంలో కూడా మనము దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నాం, దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాం, అయితే ఆ వాక్య ప్రకారము జీవించకుండా, దేవుడు ఏమైతే చెప్తున్నాడో దాన్ని చేయకుండా, దేవుడు చేయొద్దన్న దాన్ని చేస్తూనే ఒక సేవకుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమని అడుగుతూ ఉన్నాం. ఏమని ప్రార్థన చేయమని అడుగుతున్నామంటే, నా కష్టాలు పోవాలి, నా నష్టాలు తొలగిపోవాలి, నాకు మంచి ఆరోగ్యం కావాలి, నాకు ఉద్యోగం కావాలి, నాకు వివాహ విషయంలో దేవుని కృప కావాలి అని అడుగుతూ ఉన్నాం. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తూ సమూయేలు లాంటి ప్రవక్త దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమని అడిగినా ఏమీ ప్రయోజనము లేదు. కనుక మన జీవితాలలో ప్రయోజనము కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాం. అయితే ఆ ప్రయోజనం అన్నటువంటిది దేవుని వాక్యానుసారముగా జీవించడం వలన కలుగుతుంది. ఎవరో ప్రార్థన చేస్తే కాదు, ఎవరో ప్రార్థించినటువంటి నూనెను పూసుకొనుట ద్వారా కాదు, లేకపోతే త్రాగుట ద్వారా కాదు, ఎవరో అభిషేకించినటువంటి ఇలాంటి చేతి గుడ్డలను పట్టుకొనుట ద్వారా కానే కాదు. సాక్షాత్తు సమూయేలు లాంటి ప్రవక్తలే మీకోసము ప్రార్థన చేసినా మీరు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటే ప్రయోజనము లేదని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తేల్చి చెబుతోంది. రెండవదిగా మనం చూచినట్లయితే ఆమోసు గ్రంథం 5:18-19 చదువుకుందాం. యెహోవా దినము రావాలనని ఆశ పెట్టుకొని ఉన్నవారలారా, మీకు శ్రమ. యెహోవా దినము వచ్చుట వలన మీకు ప్రయోజనమేమి? అది వెలుగు కాదు, అంధకారము. ఒకడు సింహము నొద్ద నుండి తప్పించుకొనగా ఎలుగుబంటి ఎదురైనట్లు వాడు ఇంటిలోనికి పోయి గోడ మీద చెయ్యి వేయగా పాము వాని కరచినట్లు ఆ దినము ఉండును. రెండవదిగా, నీవు దేవుని రాకడ కొరకు సిద్ధపడక క్రీస్తు రాకడ కొరకు ఎదురు చూచినట్లయితే ఏమీ ప్రయోజనం లే. క్రైస్తవులుగా మనందరికీ ఉన్నటువంటి ఒక నిరీక్షణ ఏమిటంటే, యేసు ప్రభువులు వారు తిరిగి రానై ఉన్నారు. ఆయన వచ్చినప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారిని ఆయన పరలోకములోనికి కొనిపోతారన్నటువంటి ఒక నిరీక్షణను మనం కలిగి ఉన్నాం. అయితే ఒకవేళ ఆ రాకడకు నీవు సిద్ధపడక ఎదురు చూస్తూ ఉన్నట్లయితే దాని వలన ప్రయోజనమేమీ లేదు. ఇక్కడ ఆమోసు ఇజ్రాయేలీయులతో అంటూ ఉన్నాడు, ఒకవేళ మీరు దేవుని రాకడ కొరకు సిద్ధపడక ఆయన రాకడ కొరకు యెహోవా దినము కొరకు మీరు ఆశను కలిగి ఉన్నట్లయితే ఏమీ ప్రయోజనము లేదు. మీరు అనుకుంటున్నారు ఆయన వచ్చినప్పుడు మీకు వెలుగు కలుగుతుందని, అయితే ఆ రాకడ కొరకు సిద్ధపడినటువంటి వారికి ఆ దినము వెలుగు కాదు కానీ చీకటిగా ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే, ఒక మనుష్యుడు సింహాన్ని తప్పించుకొని వెళ్తూ ఉంటే ఎలుగుబంటి ఎదురైనట్లుగా ఉంటుంది. ఏమి ప్రయోజనం? సింహము చేత చంపబడితే ఏంటి, ఎలుగుబంటి చేత చంపబడితే ఏంటి? ఒక మనుషుడు తప్పించుకొని ఇంట్లోనికి వెళ్ళి దాక్కున్నప్పుడు గోడ మీద చెయ్యి వేస్తే అక్కడ ఉన్నటువంటి పాము కరిచి అతడు చచ్చినట్లుగా ఉంటుందని ఆమోసు తెలియజేస్తూ ఉన్నాడు. ఏమి ప్రయోజనం? యేసు ప్రభు రాకడ కొరకు ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిగా మీరు ఎదురు చూస్తూ ఉన్నారు, కానీ ఆయన రాకడ కొరకు మీరు సిద్ధపడకపోతే ఆయన వచ్చి ఏమీ ప్రయోజనం లేదు, వాస్తవానికి ఇంకా మీకు నష్టమే అని ఆమోసు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 24:44 యేసు ప్రభువుల వారు అంటూ ఉన్నారు, మనుష్య కుమారుడు మీరు అనుకొనని గడియలోనే వచ్చును, గనుకనే మీరు సిద్ధముగా ఉండండి. ఎందుకు మనం పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతిరోజు చదవాలి? ఎందుకు ప్రతిరోజు ప్రార్థన చేయాలి? ఎందుకు దేవుని సంఘ సహవాసంలో మనం కలుసుకోవాలంటే మన ఆత్మీయ జీవితములను మనం సిద్ధపరచుకోవాలి. సిద్ధపాటు లేకుండా యేసు ప్రభువుల వారు వచ్చినట్లయితే మన జీవితంలో చాలా నష్టపోతాం. యేసు ప్రభువుల వారు అంటున్నారు చూడండి, లూకాసు వార్త 12:47 తన యజమానుని చిత్తమెరిగి ఉండియు
సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. అనేకమైనటువంటి దెబ్బలు తగిలేటువంటి పరిస్థితి ఉంది. నీవు సిద్ధపడక మెలకువగా ఉండకుండా ఉంటే యేసు ప్రభులు వారు ఒకవేళ ఆ వేళకు వచ్చినట్లయితే, ఏ యేసు ప్రభు వస్తే మేలని ప్రయోజనమని నీవు అనుకుంటూ ఉన్నావో నీకే అనేకమైనటువంటి దెబ్బలు తగిలేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు ఈ దినాల్లో దేవుని వాక్యం ఇంత విస్తారముగా ప్రకటించబడుతుందో తెలుసా? దేవుని చిత్తము మీరు ఎరిగి ఉండుటకు. ఈ దేవుని చిత్తం ఏమిటో ప్రతి మానవుడు వినటానికే అనేక విధములుగా టీవీల ద్వారా కావచ్చు, కుడికల ద్వారా కావచ్చు, అనేక విధములుగా పుస్తకాల ద్వారా, కరపత్రముల ద్వారా, రేడియోల ద్వారా దేవుని వాక్యము విస్తారముగా ప్రకటించబడుతూనే ఉంది. దేవుని చిత్తము ప్రతి మానవుడు ఎరగాలి. ఆ విధముగా దేవుని చిత్తము ఎరిగినటువంటి వాడు సిద్ధపడక మెలకువగా ఉండకపోయినట్లయితే ఆయన వచ్చినప్పుడు అనేక దెబ్బలు తగిలేటువంటి ప్రమాదం ఉంది. ఒకవేళ భ్రమపడుతున్నావేమో, క్రైస్తవుణ్ణి కాబట్టి, ఆదివారం మందిరానికి వచ్చాను కాబట్టి యేసు ప్రభు వచ్చినప్పుడు నన్ను పరలోకానికి తీసుకొని వెళ్ళిపోతాడు అనుకుంటే దెబ్బలు తగిలేటువంటి పరిస్థితి ఉంది. కనుక మన జీవితాలను సిద్ధపరచుకొనకపోతే ఏమి ప్రయోజనం? ఏమీ ప్రయోజనము లేనే లేదు. సరే, మూడవదిగా మనం చూసినట్లయితే హబక్కూకు గ్రంథము 2:18 మనం చదువుదాం. చెక్కడపు పనివాడు విగ్రహమును చెక్కుట వలన ప్రయోజనమేమి? పనివాడు మూగబొమ్మను చేసి తాను రూపించిన దాని యందు నమ్మిక ఉంచుట వలన ప్రయోజనమేమి? అబద్ధములు బోధించి పోత విగ్రహముల యందు నమ్మిక ఉంచుట వలన ప్రయోజనమేమి? జీవము కలిగినటువంటి దేవుణ్ణి ఎరిగియు, జీవము లేని వాటి మీద నీవు నమ్మిక ఉంచినట్లయితే నీకు ఏమీ ప్రయోజనమో, ఏమీ ప్రయోజనమో లేదు. జీవము కలిగిన దేవుణ్ణి నమ్ముకున్నావు, యేసుప్రభువే నిజమని దేవుడని ఒప్పుకున్నావు, అయినా ఒకవేళ నీవు జీవము లేని వాటి మీద నమ్మిక ఉంచుతూ ఉంటే, అది ఒకవేళ విగ్రహములు కావచ్చు, ఒకవేళ అది ధనము కావచ్చు, ఒకవేళ అది జ్ఞానము కావచ్చు, ఒకవేళ అది ఒక వస్తువు కావచ్చు, మరి ఏదైనా కావచ్చు, ఒకవేళ నీవు జీవము కలిగినటువంటి దేవుణ్ణి ఎరిగి కూడా వాటి మీద నమ్మిక ఉంచుతూ ఉంటే దాని వలన నీకు ప్రయోజనము లేదు. అందుకే దావీదు భక్తుడు అంటున్నాడు 62:10 బలాత్కారమందు నమ్మిక ఉంచకుడి, దోచుకునుట చేత గర్వపడకుడి, ధనము హెచ్చైనను దానిని లక్ష్య పెట్టకుడి. ధనాన్ని నమ్ముకోవద్దండి, మీ శక్తిని నమ్ముకోవద్దండి, మీ జ్ఞానాన్ని నమ్ముకోవద్దండి. యేసు ప్రభు నమ్ముకొని ఒకవేళ వీటిని కూడా నమ్ముకుంటూ ఉంటే మీకు ప్రయోజనము లేదని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. 146:3 ఆయన అంటున్నాడు, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు వారిని నమ్ముకొనకుడి. నీవు దేవుణ్ణి, దేవుణ్ణి మాత్రమే నమ్ముకొనుట నీకు ప్రయోజనకరం. సరే, 4వదిగా మనం చూసినట్లయితే యాకోబు పత్రిక 2:14-16 చదువుదాం. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసం కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానంగా వెళ్ళుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైన దగును. 4వదిగా ఇక్కడ మనం చూస్తున్నాము, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఒక విశ్వాసిగా నీవు జీవించకపోతే నీకు ఏమీ ప్రయోజనం, ఏమీ ప్రయోజనం లేదు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచావు, అయితే ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి ఒక విశ్వాసిగా నీవు జీవించాలి. యేసునందు విశ్వాసం ఉంచినటువంటి విశ్వాసిగా నీ క్రియలు కనబడాలి, లేకపోతే ఏమీ ప్రయోజనం లేదు.
గమనించండి, క్రియల వలన మనము రక్షింపబడలేదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8-9 అపొస్తలుడైన పౌలు స్పష్టముగా తెలియజేస్తూ ఉన్నాడు, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడ్డారు, ఇది మీ వలన కలిగినటువంటిది కాదు, ఇది క్రియల వలన కలిగినటువంటిది కాదు, గనక ఎవడను అతిశయపడ వీలులేదు. క్రియల వలన మనము రక్షింపబడలేదు, కానీ విశ్వాసము ద్వారా కృపచేత రక్షింపబడ్డాం. యేసుక్రీస్తును నమ్ముకొనక ముందు మనం ఎంత మంచి క్రియలు చేసినా, ఎన్ని గొప్ప క్రియలు చేసినా వాటి ద్వారా మనము రక్షింపబడలేము. ఎందుకంటే యేసుక్రీస్తును మానవుడు ఎరుగక ముందు మానవుని స్థితి ఏమిటంటే, మానవుడు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చినవాడై ఉన్నాడు. చచ్చినవాడు క్రియలు చేయలేడు. యేసును ఎరగకుండా నీవు చేసేటువంటి క్రియలన్నీ కూడా మృతమైనటువంటివే. అయితే యేసును నమ్ముకొనినటువంటి తరువాత, యేసునందు విశ్వాసం ఉంచినటువంటి తరువాత, విశ్వాసము ద్వారా కృపచేత రక్షింపబడినప్పటి నుంచి ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి జీవితానికి తగిన క్రియలను కనపరచాలి. ఎలా ఉన్నాయి మన క్రియలు? ఎలా ఉన్నాయి మన మాటలు? ఎలా ఉన్నాయి మన చేష్టలు? ఎలా ఉంది మన నడవడిక అని పరిశీలన చేసుకోవాలి. సరే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ప్రయోజనకరమైనటువంటివి 4 ఉన్నాయి. అవి చాలా స్పష్టంగా దేవుడు తన వాక్యంలో రాయించాడు. మొదటిగా మనం చూసినట్లయితే మన జీవితంలో ఏది ప్రయోజనం? మత్తయి సువార్త 5:29-30 చదువుదాం. నీ కుడికన నిన్ను అభ్యంతరపరచిన ఎడల దాని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకంలో పడవేయబడకుండా నీ అవయవములలో ఒకటి నశించడం నీకు ప్రయోజనకరం కదా. నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరచిన ఎడల దాని నరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకంలో పడకుండా నీ అవయవములలో ఒకటి నశించట నీకు ప్రయోజనకరం కదా. చూడండి, మనకు ప్రయోజనకరమైనటువంటి విషయాలను చూస్తున్నాం. అందులో మొదటి విషయం ఏంటిదంటే, నీవు లాభము పొంది నరకములోనికి వెళ్ళుట కంటే నష్టపోయి పరలోకమునకు వెళ్ళుట ప్రయోజనకరం. చాలాసార్లు మనం ఈ లోక సంబంధంగా మనకు ఏది మేలో, ఏది లాభమో, ఏది ప్రయోజనకరమో దానిని దృష్టిలో ఉంచుకొని మనము తీర్మానాలు చేస్తూ ఉంటాం. దానిని దృష్టిలో ఉంచుకొని మనము ఫలాని దాన్ని ఎన్నుకుంటూ ఉంటాం. అయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది, ఇహ సంబంధమైనటువంటి వాటిని చూచి కాదు. ఏ మానవుడు కూడా ఈ లోకంలో బ్రతికేటువంటి వాడు తన కన్నును పోగొట్టుకోవడానికి ఇష్టపడడు. ఏ మానవుడు కూడా తన చెయ్యినో తన కాలునో లేకపోతే తన దేహంలో ఉన్నటువంటి అవయవములను పోగొట్టుకున్నట్టుకు ఇష్టపడడు. అయితే ఒకవేళ ఆత్మీయ జీవితంలో మీరు ఆ కన్నునో ఆ చెయ్యినో ఆ పాదమునో లేకపోతే మీ దేహములో మరొక ఏ అవయమునైనను పోగొట్టుకుంటే మీరు పరలోకానికి వెళ్ళేటువంటి పరిస్థితి వస్తే, మీరు దానిని పోగొట్టుకొనుట, నష్టపోవుట, దానిని మీ వద్ద నుండి తీసి పారవేయుట మీకు ప్రయోజనకరమని యేసు ప్రభువుల వారు చెబుతూ ఉన్నారు. రెండవదిగా మనం చూసినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 5:6 చదువుదాం. యేసుక్రీస్తు నందుండు వారికి సున్నతి పొందుట ఎందేమి లేదు, పొందకపోవుట ఎందేమీ లేదు, కానీ ప్రేమ వలన కార్యసాధక మగు విశ్వాసమే ప్రయోజనకర మగును. మనకు ప్రయోజనమని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తున్న విషయాలను చూస్తున్నాం. రెండవదిగా ఇక్కడ పౌలు దేవుని వాక్యంలో తెలియజేస్తూ ఉన్నాడు, ప్రేమ వలన కార్య సాధకమగు విశ్వాసమే ప్రయోజనం. కొంతమంది ప్రసంగికులు ఉంచారు, వారు ఎలా బోధిస్తారంటే, నీకు ఒకవేళ ఒక ల్యాప్టాప్ కావాలంటే ఆ ల్యాప్టాప్ని నీవు ఊహించుకుంటే దేవుని దాన్ని నీకు ఇస్తాడు. ఒక కారు కావాలంటే ఆ కారు నీవు ఊహించుకుంటే దాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఒక ఇల్లు కావాలనుకుంటున్నావా, ఏ ఇల్లు కావాలో ఆ ఇంటి ఫోటో తీసుకొని నీ కళ్ళ ఎదుట ఎప్పుడు దాన్ని నీవు ఉంచుకోగలిగితే దేవుడు దాన్ని ఇస్తాడు. విశ్వసిస్తే దేవుడు దీన్ని చేస్తాడని చాలామంది చెప్తూ ఉంటారు, అది చాలా పొరపాటు. ప్రేమ వలన కార్య సాధకమైనటువంటి విశ్వాసము ప్రయోజనకరం. దేవుని ప్రేమ వలన నీలో విశ్వాసము కలగాలి.
నీ జీవితంలో ఆయన చేసినటువంటి కార్యములను రుచి చూచుట వలన నీలో విశ్వాసం కలగాలి. ఏదో ఊహించుకొనుట వలన కాదు. అందుకే యేసు ప్రభువుల వారు అన్నారు, యోహాను సువార్త 15:9 తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించానో నేను మిమ్మను అలాగూ ప్రేమించుతిని. నా ప్రేమ యందు నిలిచి ఉండు. దేవుని ప్రేమలో మనము నిలిచి ఉండాలి. దేవుని ప్రేమను రుచి చూచినప్పుడు మనలో ఆత్మ సంబంధమైనటువంటి వాక్యానుసారమైన విశ్వాసం కలుగుతుంది. దేవుని ప్రేమను రుచి చూడకుండా, అంటే యేసు ప్రభు నీ పాపముల కొరకు చనిపోయి తిరిగి లేవడానికి ఆయన ఎంత కష్టపడ్డాడో, ఎంత హింసించబడ్డాడో, ఎంత అవమానించబడ్డాడో, ఎంత దూషించబడ్డాడో, ఎన్ని కష్టాల గుండా, ఇరుకుల గుండా, ఇబ్బందుల గుండా యేసు ప్రభులు వారు వెళ్ళారో, నీవు ఆ ప్రేమను రుచి చూడగలిగితే అప్పుడు నీలో వాక్యానుసారమైన విశ్వాసం కలుగుతుంది. దేవుని ప్రేమ వలన కార్యసాధకమయ్యేటువంటి విశ్వాసం నీకు ప్రయోజనకరమైనటువంటిది. అందుకే ఆ విశ్వాసం ఎలా కలుగుతుందని పౌలు రోమీలకు రాస్తున్నాడంటే, రోమీలకు రాసిన పత్రిక 10:17 వినుట వలన విశ్వాసము కలుగును, అది క్రీస్తును గురించి వినుట వలన కలుగుతుంది. క్రీస్తు నీ కొరకు చనిపోయి తిరిగి లేచి ఆయన శ్రమ పడినటువంటి వాటిని నీవు ధ్యానించుట ద్వారా, వినుట ద్వారా, చదువుట ద్వారా ప్రేమ వలన కార్యసాధకమయ్యేటువంటి విశ్వాసం నీలో కలుగుతుంది. ఎలాంటి విశ్వాసాన్ని నీవు కలిగి ఉన్నావు? ఎవరో చెప్పారని నమ్మితే, విశ్వసిస్తే పొందుకుంటామన్నటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నావా? లేకపోతే క్రీస్తు నీ కోసం చేసినటువంటి త్యాగాన్ని చదివి విని ఆయన ప్రేమ వలన కార్యసాధకమైనటువంటి విశ్వాసమును కలిగి ఉన్నావా? ఒకవేళ అలాంటి విశ్వాసం కాకపోతే అది నీకు ప్రయోజనం కాదు. ప్రయోజనకరమైనటువంటి విశ్వాసము ఏమిటంటే దేవుని ప్రేమ వలన కార్యసాధకమయ్యేటువంటి విశ్వాసం. సరే, మూడవదిగా మనం చూసినట్లయితే తిమోతికి రాసినటువంటి 4:8 అపొస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ ఉన్నాడు. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును, కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోను రాబో జీవం విషయంలోను వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. ఎంతమంది భక్తులు అంటే అందరూ చేతులు ఎత్తుతారు. అయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది ఎలాంటి దైవభక్తి నీకు ప్రయోజనకరమైనటువంటిదంటే, యాకోబు పత్రిక 1:26-27 చదువుకుందాం. ఎవడైనను నోటికి కళ్ళము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను విధవరాండ్లను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. ఈ లోకంలో కూడా భక్తి ఉంది కనుకనే అనేక మంది దాన ధర్మాలు చేస్తూ ఉన్నారు, అనేక మంది దిక్కులేని వారికి సహాయం చేస్తున్నారు, అందుకే విధవరాండ్లకు సహాయం చేస్తూ ఉన్నారు, ఎందుకంటే భక్తి ఉంది. అయితే అదే కాదు భక్తి, ఇహలోక మాలిన్యము అనగా పాపము, దుష్టత్వము, దుర్నీతి నీకు అంటుకొనకుండా నిన్ను నీవు కాపాడుకొనుటయే తండ్రి అయినటువంటి దేవుని ఎదుట పవిత్రమైనటువంటి భక్తి, నిష్కలంకమైనటువంటి భక్తి. కనుక మన జీవితాలను మనం పరిశీలన చేసుకోవాలి. ఎలాంటి భక్తిని కలిగి ఉన్నావు? ఇహలోక మాలిన్యము అంటుకొనకుండా నిన్ను నీవు కాపాడుకోగలుగుతూ ఉన్నావా? ఆ భక్తి నీకు ప్రయోజనకరమై ఉంది. 4వదిగా మనం చూసినట్లయితే పౌలు తిమోతికి రాస్తూ 3:16-17 అంటూ ఉన్నాడు, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఇక్కడ 4 విషయాలను పౌలు తిమోతికి తెలియజేస్తూ ఉన్నాడు. అందులో మొట్టమొదటిది, ఈ దేవుని వాక్యము నీకు ఉపదేశిస్తుంది కనుక ఇది ప్రయోజనకరమైనటువంటిది.
రెండవదిగా ఈ దేవుని వాక్యము నిన్ను ఖండిస్తుంది కనుక ఇది ప్రయోజనకరమైనటువంటిది. ఈ దేవుని వాక్యము తప్పును సరిదిద్దుతుంది కనుక ఇది ప్రయోజనకరమైనటువంటిది. ఈ దేవుని వాక్యము నీతి యందు శిక్ష చేస్తుంది కనుక ఇది ప్రయోజనకరమైనటువంటిది. ఎంతమంది క్రైస్తవులు దేవుని వాక్యాన్ని చదివినప్పుడు దేవుడు వారితో మాట్లాడుతున్నటువంటి విషయాన్ని గ్రహించగలుగుతూ ఉన్నారు? ఎంతమంది క్రైస్తవులు దేవుడు తన వాక్యమును వినిపిస్తూ ఉండగా, ఆదివారం ఆరాధనలో కావచ్చు, కూడికలలో కావచ్చు, టీవీలలో కావచ్చు, ఏ విధముగానైనా కావచ్చు, దేవుడు వారికి ఉపదేశించుట వారు గుర్తించగలిగారు? దేవుని ఉపదేశమును పొందుకొనుట మనకు ప్రయోజనకరమైనటువంటిదని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా దేవుని యొక్క వాక్యము ఖండిస్తుంది కనుక మీరు వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఈ నాలుగు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఈ దేవుని వాక్యం ప్రయోజనకరమైనటువంటిది. అయితే ఆ ప్రయోజనాన్ని నీ జీవితంలో పొందుకోవాలంటే దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు దేవుడు ఏమి ఉపదేశిస్తూ ఉన్నాడు నీకు రాసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. రెండవదిగా దేవుని వాక్యం నేను ఏ విషయాల్లో ఖండిస్తూ ఉంది, ఆ విషయాలలో ఖండింపబడుట మాత్రమే కాదు కానీ మూడవదిగా ఆ యొక్క తప్పును సరిదిద్దుటకు ఈ దేవుని వాక్యం ప్రయోజనకరమై ఉంది. ఖండించబడినటువంటి నీవు దేవుని వాక్యపు వెలుగులో నీ జీవితాన్ని సరిదిద్దుకోవాలి. ఎంతకాలం అలానే వింటూ కాలాన్ని గడిపేస్తావు? ఎంతకాలం ప్రసంగికుడు వేసే జోకులకు నవ్వుకుంటూ వెళ్ళిపోతూ ఉంటావు? ఎంతకాలం ప్రసంగంలో ఉన్నటువంటి కల్పనా కథలను విని తృప్తి పొందుతూ నీ జీవితాన్ని ముందుకు తీసుకుని వెళుతావు? ఖండించినటువంటి ఆ యొక్క విషయాలు దేవుని వాక్యపు వెలుగులో నీవు సరిదిద్దుకోవాలి. దిద్దుకోకపోతే నీ జీవితంలో చాలా నష్టపోతావు, ఎలాంటి ప్రయోజనమును పొందుకోలేవు. నాలుగవదిగా ఈ దేవుని వాక్యము మనకు శిక్ష చేస్తుంది. నీతి యందు శిక్ష కలుగ చేయుటకు ఈ వాక్యము ప్రయోజనకరమై ఉంది. ఈ దేవుని వాక్యము సరైనటువంటి మార్గంలో మనల్ని నడిపిస్తుంది. ఒకవేళ కుడికి కానీ ఎడమకు కానీ నీవు తిరిగితే దేవుని వాక్యము నిన్ను కేటేసి మరలా ఆయన మార్గంలో నడిపిస్తుంది. ఆయన వాక్యము చేత నడిపించబడేటువంటి అనుభవం నీకుందా? ఆ దేవుని వాక్యం వలన ఎలాంటి ప్రయోజనమును నీవు పొందుకుంటూ ఉన్నావు? ఎప్పుడు దీవెన, ఆశీర్వాదం, స్వస్థత, అద్భుతం, ఆర్థిక దీవెనే కాదు. ఆ వాక్యం వలన నీవు ఉపదేశించబడాలి, ఖండించబడాలి, తప్పు సరిదిద్దుకోవాలి, నీతి యందు శిక్ష పొందాలి. ప్రభు వాటి కృపను చూపించునుగాక. బ్రదర్ జి డేవిడ్ కర్లాకర్ గారు రచించిన పుస్తకములు 300 అనుదిన ప్రార్థనలు, 300 అనుదిన స్తుతియాగములు, బైబిల్లోని జంతువులు మరియు పక్షులు, మరియు పాస్టర్ గాలి గంగరాజు గారు రచించిన పుస్తకములు దేవుని వాక్యం కంఠపాఠము, కంప్యూటర్ చెడు చిత్రముల నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల, ఆత్మహత్యలకు అంతం ఉన్నదా, 50 ఆత్మీయ సందేశములు మరియు ఈ పుస్తకములు ఇంగ్లీష్ భాషలో కూడా లభించును. మా అడ్రస్: డేవిడ్ కర్ణాకర్ మినిస్ట్రీస్, GKM, పోస్ట్ బాక్స్ నంబర్ 13, తిరుపతి 517507, ఆంధ్రప్రదేశ్, ఇండియా. అవర్ ఈమెయిల్ davidkarnakarministries@gmail.com. అవర్ వెబ్సైట్ www.wondersoftheword.org. యేసు క్రీస్తు ప్రార్థనా మందిరము ఆదివారం ఆరాధనకు ప్రేమతో ఆహ్వానించుచున్నది. రండి, ఆత్మీయ ఆరాధనలో పాల్గొనండి. ఆధ్యాత్మిక దైవ సందేశములచే దీవెనలు పొందండి మరియు ప్రభువు బలలో పాలు పొందండి. ఆదివారము ఆరాధన సమయము 10:30, బుధవారము బైబిల్ స్టడీ సమయము 6:30, శుక్రవారము ఉపవాస ప్రార్థన సమయము 6:30. స్థలము: యేసుక్రీస్తు ప్రార్థనా మందిరము, స్నేహ హాస్పిటల్ ఎదురుగా, ఓల్డ్ మెటర్నిటీ హాస్పిటల్ దగ్గర, తిరుపతి. వివరములకు 9440046393, 9490008942.